ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున వచ్చారని చెప్పొచ్చు. అయితే కరోనా ఉన్న నేపథ్యంలో కూడా మాస్కులు ధరించి పద్ధతిగా క్యూ లైన్ పద్ధతుల ద్వారా భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారని తెలిపొచ్చు. అయితే మనం చూస్తున్నాం విజువల్స్లో భక్తులు భారీ ఎత్తున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం స్వామివారిని ఇక్కడ ఉన్న అయ్యగారిని అడిగి తెలుసుకున్నాం ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు దర్శనం చేసుకుంటారు. విశేషం ఏమంటే వైకుంఠ ఏకాదశి అనేది ఏది ఉంది, ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి, దీనికి వికుంఠుడు అనేటువంటి పరమాత్ముడు అభిమాని. ఆ వికుంఠుడు ఎవరైతే మోక్షాన్ని ప్రసాదిస్తారో ఆ రూపమునే వికుంఠ రూపము అని పిలుస్తారు. ఆ యొక్క పరమాత్ముడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈ యొక్క ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజు ఎవరైతే పరమాత్ముడిని సందర్శించుకుంటారో, విష్ణు సహస్రనామాది పారాయణ చేస్తారో, వారికి ఉత్తర ద్వారం అంటే మన భారతదేశం యొక్క భూభాగాన్ని చూశారంటే వేరే దేశం నుంచి మన దేశానికి ప్రవేశించాలంటే భూభాగం ఉత్తరం తప్ప ఇంక ఏ దిక్కులో కూడా మీరు ప్రవేశించలేరు. అందువల్ల మీరు ఈ కర్మభూమికి ప్రవేశించాలంటే ఉత్తర ద్వారం ద్వారానే ప్రవేశించాలి. సో ఉత్తరం అనేది మనందరికీ తెలిసింది, మన వాస్తు ప్రకారం కానీ సనాతన ధర్మం ప్రకారం కానీ ఉత్తరం అంటే అభివృద్ధిని. ఇప్పుడు ఏమైతే మనం ఈ యొక్క మనుష్య జీవనాన్ని గడుపుతున్నామో ఇక్కడ సుఖము ఉంటుంది, సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. కానీ ఉత్తర ద్వారంలో ఒకసారి ఎవరు ప్రవేశించి వైకుంఠానికి కాలు పెడతారో వారికి ఎటువంటి దుఃఖములు కూడా ఉండదు. అందువల్ల ఈ విశేషమైన వికుంఠరూపి పరమాత్ముడు ఈ యొక్క అభిమాని అయినటువంటి వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వచ్చి పరమాత్ముని దర్శించుకొని ఆ స్తోత్రాదులను చేసి అనశనాది వ్రతాలు చేస్తారో వారికి విష్ణు పురాణంలో చెప్తారు ఇహజన్మని జన్మాంతరేషు చ ఆయుతి జన్మేషు 10,000 జన్మములలో వారు చేసినటువంటి మహాపాతకాలు స్వర్ణస్థేయం కావచ్చు, బ్రహ్మహత్య కావచ్చు, భ్రూణహత్య కావచ్చు, ఇవన్నీ కూడా నాశనమవుతుంది అని ఆ పురాణంలో చెప్పడం వలన ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వస్తారో వారికి ఈ జన్మలో పూర్వజన్మలో చేసినటువంటి అన్ని యొక్క పాతకములు నాశనమయ్యి ఈ ఇహలోకంలో అన్ని సౌఖ్యములను కూడా అనుభవించి పరలోకములో శ్రీ యొక్క పరమాత్ముని పాదములు చెందుతారు అని విష్ణు పురాణంలో చెప్పినందువలన ఈరోజు మాత్రమే విశేషంగా ఉత్తర ద్వారం గుండా వచ్చి పరమాత్మని దర్శించుకుంటారు. ఈరోజు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. అయితే పాపాలు పుణ్యాలు పాపాలు అన్నీ దూరుకుపోతాయి, అలాగే భక్తులకు తీరని అంటే వారి కోరికలు తీర్చే రోజుగా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఉంటుందని అయ్యగారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో జయాకర్, ఏఎన్ఏ న్యూస్, మహబూబ్నగర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి.